రోజంతా కష్టపడి అలసి సొలసి ఇంటికి వచ్చిన వెంటనే సేద తీర్చేది కేబుల్ టీవీ సామాన్యుని జీవితంలోనూ అసామాన్యుని జీవితంలోనూ కేబుల్ టీవీ లేని రోజును ఊహించుకోలేము మానవ నిర్మిత కృత్రిమ ప్రసార సాధనాల ద్వారా ప్రసారాలను ఇంటింటికి చేరవేసేది కేబుల్ టీవీ దైనందిన జీవితంలో కేబుల్ ఆపరేటర్ల కష్టాలకు లెక్కే లేదు ఎండ వాన రాత్రి పగలు ఇవేవి వారికి లెక్కలోకి రావు అహరహం ప్రజలకు సేవలు అందించడంలో కేబుల్ టీవీ ముందుండడంలో కేబుల్ ఆపరేటర్లు అద్వితీయమైన పాత్రను పోషిస్తున్నారు వారి జీవితంలో చీకటి వెలుగుల గురించి మాట్లాడుకోవాలంటే వెలుగుల కంటే చీకట్లే ఎక్కువ ద్విగణీకృతం అవుతాయి మనం పొందే ఆనందం వినోదం వెనుక కేబుల్ ఆపరేటర్ల కష్టం ఎంతో ఉంటుంది హుద్దు హుద్దు తితిలీ లాంటి తుఫాన్లు వచ్చినప్పుడు కూడా ఎంతో రిస్క్ తీసుకుని నెట్వర్క్ ప్రసారాలకు అంతరాయం రాకుండా ప్రాణాలను పణంగా పెట్టి ఎక్కి ప్రజల వినోదానికి బ్రేక్ రానివ్వని జీవితాలు కేబుల్ ఆపరేటర్లవి కేబుల్ ఆపరేటర్ల జీవితాలు అడుగడుగునా మొళ్లబాటలే పంతొమ్మిది వందల ఎనభై దశకంలో కేబుల్ రంగం ప్రారంభమైంది తొలి రోజుల్లో కేబుల్ వ్యవస్థలో వీసీఆర్ ద్వారా సినిమాలు వేసేవారు ప్రతిరోజు ఏ సినిమాలు వస్తాయని ప్రేక్షకులు ఎదురుచూసే పరిస్థితి అప్పట్లో అలాంటి రోజు నుండి వందలాది ఛానల్స్ని అందిస్తూ మనుషుల జీవితంలో కేబుల్ అంతర్భాగం అయిపోయింది ఒక పక్క ప్రభుత్వం నుండి ఎటువంటి సహకారం లేకపోవడం మరో పక్క కార్పొరేట్ రంగం కేబుల్ రంగంలో అడుగుపెట్టడం కేబుల్ ఆపరేటర్లకు కష్టదాయకంగా నష్టదాయకంగా మారింది తొలి రోజుల్లో ఇంటింటికి కేబుల్ వేసి వాళ్ళ ఆనందాలకు శ్రీకారం చుట్టారు కేబుల్ వ్యాపారం కోసం భార్యల మెడలో పుస్తెలు ఆభరణాలు తాకట్టు పెట్టి చేసిన రోజులు ఎన్నో ఉన్నాయి వెండి తెరపై చూపించే కష్టాలు నిజ జీవితంలో నిజంగా అనుభవించింది కేబుల్ ఆపరేటర్లు తుఫాన్లు వంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ప్రభుత్వం నుంచి రక్తహస్తమే తప్ప ఎటువంటి సాయము అందదు అన్ని రంగాల వారికి సాయం చేసే ప్రభుత్వం కేబుల్ ఆపరేటర్ల వైపు శీతకన్ను వేయడం చాలా దురదృష్టకరం కేబుల్ వైర్లా చుక్కుమళ్ళ జీవితం కేబుల్ ఆపరేటర్లది కేబుల్ ఆపరేటర్లకు ప్రభుత్వం కనీసం బీమా సౌకర్యం కూడా అందజేయదు తుఫాను వంటి విపత్తులు వచ్చినప్పుడు వాళ్ళు పడే ఆవేదన వలనాతీతం కన్నీరు తుడిచేందుకు చేయూతనిచ్చేందుకు ఒక్క చెయ్యి ముందుకు రాదు మన జీవితాల్లో ఆనందాన్ని చూడాలనుకునే వారి కళ్ళల్లో విషాదం బాధాకరం ట్యాక్సుల రూపంలో లక్షలు కోట్ల రూపాయలు కేబుల్ రంగం నుంచి ప్రభుత్వ ఖజానాకు చేరుతున్న కేబుల్ ఆపరేటర్ల సంక్షేమం కోసం ప్రభుత్వం కనీసం దృష్టి సారించకపోవడం శోచనీయం బాధాకరం అడిగిన వారికి అడగన వారికి అక్కర లేని వారికి లోన్ మేళాలు పెట్టి మరి బ్యాంకులు అప్పులు ఎడాపెడా ఇస్తూ ఉంటాయి కానీ నిజానికి బ్రతుకుబండి ఇచ్చడానికి లోన్ అవసరమైన కేబుల్ ఆపరేటర్లకు మాత్రం బ్యాంకులు మొండి చేయి చూపిస్తాయనేది కఠోర సత్యం నమ్మలేని నిజం మనం టీవీలో సీరియల్లో వచ్చే సీన్లను చూసి కంటతడి పెడుతూ ఉంటాం సినిమాల్లో హీరోకి కానీ హీరోయిన్కి కానీ కష్టం వస్తే వెంటనే ఎక్కడ లేని దుఃఖం తన్నుకొని మరీ మనకు వస్తుంది కానీ వాస్తవ జీవితంలో మనకు అనునిత్యం వినోదం అందించే కేబుల్ ఆపరేటర్లపైన వారి కష్టాలు కడగళ్లపైన జాలి కూడా చొప్పుని వైనం మనస్తాపాన్ని కలిగిస్తుందనడంలో అతిశయోక్తి లేదు మన ముఖాల్లో ఆనందాన్ని చూడడానికి వాళ్ళ జీవితాలను పణంగా పెట్టే కేబుల్ ఆపరేటర్ల జీవితాల్లో వెలుగులు సంతరించుకోవాలని వారందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అంతర్జాతీయ కేబుల్ దినోత్సవం సందర్భంగా అందరికీ వాజీ ఛానల్ శుభాకాంక్షలు తెలియజేస్తుంది